शुभ मध्यान पिल वर्षीट गडमीद श्रीजा चूडम वर्षीट चूडना पेज नंबर 42 इकड़ेमचरो मी पेरो मरियो मी कुटुंब सभ्युला पेर्लु रायंडी फस्ट मी पेर रायाली तेलुगुलो रायाली तर्वाता मी अम्मा पेरु मी नान्न पेरु ब्रदर उंडे ब्रदर सिस्टर तम्मुडु चेल्लि एवरैना उंडे वाळ्ळ पेर्लु तेलुगुलो इक्कड रायाली डे 15 चूडंडि मन लास्ट एवरु बर्थडे चेन्नोजु कार्तिक हैप्पी बर्थडे नाना డే 15 చూడన్నా నీకు తెలిసినా లేదా నీవు ఆడుకునే ఆటల పేర్లు రాయండి ఆటల పేర్లు ఏముంటారన్నా పేజ్ నంబర్ 44 చూడండి ఏమనే ఆటలు తెలుగులో రాయాలి ఏవైనా మీరు రాసే తెలుగులో రాయాలి ఏమేం ఉంటాయి కబడ్డీ కోకో అష్టాచెమ్మ చదరంగం ఇంకా క్రికెట్ खोखो चदरंग क्रिकेट इलावी रही डे 15 अर्थम ना मन को आरो पाठ कदा ना पक्ष तिथु ने पाठ कदा मरकसारी ने पेसारे नेमटाई चैत्रम वैशाखम ज्येष्ठम आषाढ़ श्रावणम भाद्रपदम आशीयुज कार्तिक मार्गशीर पुष्य माघ फाल्गुन इवन इन मन को प्रस्तुत इंग्ली नेवना ने मैं यूजा ले जनवरी फिब्रवरी मारचिवे कदा मन इंग्ली ने मन प्रस्तुत జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఇంగ్లీష్ నెలల్లోనే జరుపుకుంటున్నాం అవునా తెలుగు నెలల్లో యూజ్ చేస్తలేం ఇంకా చూడండి నా పేజ్ నంబర్ 16 ఓపెన్ చేయండి నా మీ యొక్క పుస్తకంలో పేజ్ నంబర్ 16 ఓపెన్ చేయండి పేజ్ నంబర్ 16 ఫస్ట్ ఖాళీలు प्रश्न उद्योग सी नोट्स रास्कना एंकंटे रास्टे नीट कदा तरवा पे नोट्स रही पेज नंबर 16 सी नोट्स पेन पेंसिल फस्ट सी नोट्स रही तरवा एपेन रही पेज नंबर 16 चूँ फस्ट बिटेमचर क्रिंद खाली फस्टे पाठ पक्ष పక్షాలు ఇదులు మన పాఠం తెలియదే కదా నెలలు అవునా పేజ్ నంబర్ 16 చూడండి ఫస్ట్ బిట్ ఏముంది ఇక్కడ క్రింది रोज
డాష్ గంటల కాలం రోజు అంటే డాష్ గంటల కాలం రోజుకి ఎన్ని గంటలు నా 24 గంటలు 24 అనేది రాయండి పౌర్ణమి నాటికి డాష్ నిండుగా కనిపిస్తాడు ఎవరు కనిపిస్తారు ఆకాశంలో మనకి చంద్రుడు సరైన జవాబేంటి చంద్రుడు చంద్రుడు మూడవేంటి డాష్ పక్షాలు పక్షాలు కలిస్తే కలిస్తే ఒక నెల అవుతుంది ఒక నెల నిన్ననే చెప్పుకున్నాం మనం పాఠంలో డాష్ పక్షాలు కలిస్తే ఒక నెల అవుతుంది ఎన్ని 12 రోజులకు ఒక పక్షం ఉంటుంది రెండు రెండు పక్షాలు కలిస్తే ఒక నెల అవుతుంది రెండు పక్షాలు కలిస్తే ఒక నెల అవుతుంది ఒక నెలకి 12 రోజులు రెండు పక్షాలు కలిస్తే నెల అవుతుంది ఏంటి ఏంటి ఆ పక్షాలు ఒకటి శుక్లపక్షం రెండోది కృష్ణపక్షం ఈ కాళీలు అనేవి పుస్తకంలో రాయన్నా రెండవ బిడ్డ ఏంటి ఈ క్రింది ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి చదువుకుంటూ రాయండి ఇవి మాత్రం బుక్ లో రాయండి నన్ను
ప్రశ్న జవాబులు మాత్రమే సి నోట్స్ లో రాయండి రోజు అంటే 24 గంటల కాలం పౌర్ణమి నాటికి చంద్రుడు నిండుగా కనిపిస్తాడు రెండు పక్షాలు కలిస్తే ఒక నెల అవుతుంది రెండవ ప్రశ్న ఏంటి తిథుల పేర్లు రాయండి తిథుల పేర్లు మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి మనం ఇక్కడ 14వ పేజీలో ఇచ్చారు అవే తిథులు అంటే
అష్టమి తొమ్మిదవది నవమి పది పదవది దశమి పదకొండవది ఏకాదశి పన్నెండు ద్వాదశి పన్నెండవది ఏంటి ద్వాదశి పదమూడవది త్రయోదశి పద్నాలుగవది చతుర్దశి పదిహేనవది లాస్ట్ పౌర్ణమి పౌర్ణమి లేక అమావాస్య ఏంటి తిథుల పేర్లు ఏంటి తిథుల పేర్లు రాయండి తిథులు ఎన్ని ఉంటాయి పదిహేను ఏంటి ఏంటివి సౌడ్యమి ద్వితీయ తదియ సవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి లేక అమావాస్య చదువుకుంటూ రాయండి తప్పులు రాయకండి రాయట్లేవా గడ్డ మీద శ్రీజ రాయమ్మా బిందు అడిగే బిందు రాయట్లేవు నువ్వు ఎక్కడ తిరుగుతున్నావమ్మా రాయ్ ఏమ్మా హర్షిత మినుములు హర్షిత రాయ్ నేరేటి వారం నేరేటి వారం ఇట్ ప్రాపర్లీ రాయ్ ఫస్ట్ గంజి మహేశ్వర్ నవ్య రేవల్లి అలేఖ్య శశాంత్ ఉదయశ్రీ వీళ్ళందరూ వీడియోస్ ఆన్ చేయలేదు ఎందుకమ్మా వీడియోస్ ఆన్ చేయండి ఫస్ట్ నవ్య దేవాలి అలేఖ్య చిత్ర వీడియో ఆన్ చేసి రాయండి అమ్మా చదువుకుంటూ శశాంక్ అరిగే బిందు ఈసం విజ్ఞాన్ వీడియో ఆన్ చేయండి Thank you.
चित्रा उदय वीडियो संजयन कार्तिक चन्नाजु कार्तिक गुड कंप्लीट क्लास या वेरी गुड वीडियो सा वाले अटेंडेंस अभी सारे चपना वीडियो सामा साई लोकेश राइट लो अना राय श्रद्धा मनोज्ञ कंप्लीट अना मनीषा आर मनीषा मास्टर आराध्य अना ఇంకా ఉన్నాయి కదా నాన్న నాలుగో ప్రశ్న ఉంది ఇక్కడ లాస్ట్ మూడో బిట్ కూడా ఉంది అది రేపటి క్లాస్ లో నేర్చుకుందాం.
శ్రీజా వెరీ గుడ్ ఓకేనా థాంక్యూ